हाय फ्रेंड्स, ना पेर राजाराम। ना क्वालिफिकेशन बी डीएमएलटी बीएसएमएलटी एमएसएमएलटी। ओन लैब एस्टैब्लिशन आदित्य डायग्नोस्टिक नागोल एक्स रोड। इप्पुडु नेनु मीकु चेप्पबोयेदी एंटंटे एक्से गुरिंची चेप्तुन्नानु। एक्से एंदुकु चेस्तामु एंटी अन्नदी तेलुसुकोवालंटे इदि नंबर वन ओकटी सर्विकल स्पाइन। सर्विकल स्पाइन एंदुकु चेस्तारंटे మెడ నొప్పి, తల తిరగడం కానీ, గిడ్నెస్ రావడం కానీ ఉన్న వాటికి ఈ సర్వికల్ స్పైన్ ఏపీ లాటర్ ఉంటుంది, రెండు చేస్తారు. ఏపీ ఎందుకు చేస్తారంటే స్ట్రేట్గా నిలబడ్డప్పుడు మనకు నిలబడుతుంటే గిడ్నెస్ తల తిరగడం చక్కర రావడం వల్ల ఆ ఏపీ సర్వికల్ స్పైన్ లాటర్ కూడా ఈ సర్వికల్ స్పైన్లో నీకు L1 L2 సమ్ ఏదైనా డిస్క్లోజ్ ఉన్నప్పుడు ఆ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ ఎందుకు చేస్తారంటే తల తిరుగుతుంటే చక్కర రావడము, నిలబడుతుంటే వెహికల్ నడుపుతుంటే తల తిరగడం అలాంటిది ఉందంటే సర్వికల్ స్పైన్, మెడ నొప్పి, సర్వికల్ స్పైన్ ప్రాబ్లం ఉంది అన్నట్లే. సర్వికల్ స్పైన్ అంటే ఇది, ఈ మెడ భాగం. ఈ మెడ భాగము ఈ టెస్ట్ ఎందుకు చేస్తారంటే తల తిరగడం కానీ, గిడ్నెస్ రావడం కానీ, నిలబడ్డప్పుడు ఇవి లాగడము, ఇలా ఉన్నప్పుడు కాసేపు 10 నిమిషాలు ఇలాగే ఉంటే మొత్తము ఇదంతా లాగేసి 1 సైడు 2 సైడు లాగుతుంటుంది. దానివల్ల సర్వికల్ ఎక్స్రే అనేది చేస్తారు. ఇంకోటి ఉదాహరణ చెస్ట్ ఎక్స్రే. ఇది చెస్ట్. చెస్ట్ ఎక్స్రే ఎందుకు చేస్తారంటే దగ్గు, తెమ్మడ అలాంటిది వచ్చినప్పుడు, జ్వరం వచ్చి ఈఎస్ఆర్ కొంచెం ఎక్కువ ఉండి ఫీవర్ తగ్గట్లేదు, పొడి దగ్గ వస్తున్నప్పుడు చెస్ట్ ఎక్స్రే చేస్తాడు. ఆ చెస్ట్ ఎక్స్రేలో నిమోనియా ఉండడము, నీళ్లు ఫామ్ కావడము లంగ్స్లో, దాని కొరకు చేస్తారు. లాస్ట్ ఫైనల్ ఏంటంటే చెస్ట్ ఎక్స్రే టెస్ట్ చేయడానికి దీంట్లో ఏర్పడే గుణాలు టీబీ, నిమోనియా, అస్తమా లాంటివి చెస్ట్లో తెలుస్తుంది. ఈ చెస్ట్ షోల్డర్. షోల్డర్ అంటే ఇది, ఈ షోల్డరు. దీంట్లో మజుల్స్ పెయిన్ రావచ్చు, షోల్డర్ పట్టుకోవడం రావచ్చు, ఏదైనా వెయిట్ వెళ్ళడం వల్ల కింద పడ్డ ఫ్రాక్చర్ అవుతుంటుంది. ఈ షోల్డర్ ఏంటంటే మజుల్స్ పెయిన్తో కూడా షోల్డర్ పెయిన్ అవుతుంటుంది. ఇదే ఎక్స్రే అంటే షోల్డర్, దీని కొరకు తీస్తుంటారు. ఈ షోల్డరు పెయిన్ ఎందుకు అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ అంటే కొందరు ఊళ్ళల్లో ఏం చేస్తారంటే వెయిట్ ఎక్కువ, అమ్మాలి పనిచేసి సంచులు అవి వాటర్ అవి మోస్తుంటారు కదా, దానివల్ల వాళ్ళకు మల్టీ పర్పస్ ఎక్కువ మందికి ఈ షోల్డర్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు సర్వికల్ కూడా సేమ్ అటాచ్డ్ అన్నట్లు. సర్వికల్తో పాటు షోల్డర్, ఇవి రెండు పెయిన్స్ వస్తుంటాయి వాళ్ళకి. దానివల్లనే గిడ్నెస్ రావడము, చెయిల్ లేపుతుంటే పట్టుకోవడము, మజుల్స్ పట్టుకుంటాయి అన్నట్లు. ఈ మజుల్స్తోని షోల్డర్ పెయిన్ అవుతుంటుంది. ఇది నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ మందికి ఎవరికి వస్తుందంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది. ఎక్కువ వెయిటు బరువు లేపే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వికల్ ప్రాబ్లం, షోల్డర్ ప్రాబ్లం. నీ, నీ అంటే మోకాలు. ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ ఎందుకు చేస్తారంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వస్తుంటుంది. వాళ్ళు ఎందుకంటే ఆడ్ వర్క్ చేసి కిందికి మీదికి మెట్లు దిగడము, ఏదో ఆడ్ వర్క్ చేయడం వల్ల వెయిట్తో నీకి కరెక్ట్ వెయిట్ పడడం వల్ల ఉండేది. కానీ ఈ రోజులలో ఏంటంటే నీ మోకాలు మార్పిడి ఎందుకు అవుతున్నాయి, నంబర్ ఆఫ్ ఎక్కువ మంది ఎందుకు వేసుకుంటున్నారంటే కాల్షియం లోపము, మన తినే తిండి, విటమిన్స్, విటమిన్ డి లోపము. దానివల్ల బోన్ బొక్కలకు ఉన్న సెన్సిటివిటీ అనేది కోల్పోతుంది. దానివల్ల ఏంటంటే ఈ 30 ఇయర్స్ నుంచి అబోవ్ ఏజ్ వాళ్ళందరూ ఏం చేయాలంటే మెట్లు ఎక్కడము, దిగడము కొంచెం అవాయిడ్ చేయాలి. ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్, వాకింగ్, ఎక్సర్సైజ్. మోకాలను ఎప్పుడు మూమెంట్ చేస్తూ ఉండాలి, కిందికి పైకి, కిందికి పైకి. డైలీ ఒక 10 టైమ్స్ రైట్ లెఫ్ట్, ఎడమ కుడి రెండు ఎక్సర్సైజ్ చేస్తుంటే కొన్ని రోజుల వరకు కూడా మనం స్టిప్గా ఉండగలుగుతాం. ఎందుకంటే విటమిన్ డి తక్కువన్న బోను బొక్కకు ఉన్న బలాన్ని కోల్పోతాం. ఆ విటమిన్ డి పెరగాలంటే మార్నింగ్ ఎండ అంటారు కదా, ఎండకు నిలబడాలి. ఎండకు నిలబడుతుంటే విటమిన్ డి అనేది వస్తుంటుంది. ఫుడ్ సప్లిమెంటరీ డైరెక్ట్ తీసుకోవాలి, న్యాచురల్గా తీసుకోవాలి. కానీ టాబ్లెట్స్ తీసుకోవడం ఏజ్లో కష్టం, తీసుకోవద్దు. ఓల్డ్ ఏజ్ వాళ్ళంటే వాడచ్చు. నెక్స్ట్ మోకాలు మార్పిడి అన్నది చిన్న ఏజ్లో ఎప్పుడు చేసుకోవద్దు. ఎక్సర్సైజ్తో, ఫిట్నెస్తో, ప్రికాషన్స్తో
కాపాడుకోవాలి. మెయిన్ బాడీ వెయిట్ ఒకటి ప్లస్ స్టాండింగ్ వల్ల ప్లస్ మల్టీపర్పస్ ఎవరైతే నిలబడి నాన్ స్టాప్ గా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తుంటారో వాళ్ళకు మోకాల్ నొప్పులు అనేవి వస్తుంటాయి, జాయింట్ పెయిన్స్. ఎవరైతే నిలబడి పని చేస్తారో నాన్ స్టాప్ గా ఎవరైతే నిలబడి బరువులు మోస్తుంటారో వాళ్ళకు ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేడీస్కు విటమిన్ డి B12 లోపం వల్ల లేడీస్ నాన్ స్టాప్గా 2 గంటలు గంటసేపు కిచెన్లో ఉండి కుకింగ్ చేయడము, ఈ జేమ్స్ పెయిన్స్ మజుల్స్ క్యాచప్ పట్టుకోవడము ఎందుకు అవుతుందంటే నాన్ స్టాప్ చేయొద్దు. ఎప్పుడైనా జస్ట్ 10 మినిట్స్ చూసుకొని దాని మూమెంట్ కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. దానివల్ల కొన్ని ప్రికాషన్స్ ఎలా అంటే దీన్ని ఉద్దేశం తీసుకొని నిలబడి ఎంతసేపు పని చేయాలి, బరువు ఎంత మొయ్యాలి, ఎలా మొయ్యాలి అన్నది ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే సర్వికలు, షోల్డరు, నీ గురించి, బ్యాక్ పెయిన్ ఏదైనా చెప్పానో, ఫస్ట్ మనం చేయవలసింది స్టెప్ ఏంటంటే ఆ పెయిన్స్ ఉన్నాయి పోవట్లేదు అన్నప్పుడు మెడిసిన్స్ కూడా అవాయిడ్ చేసి ఫిజియోథెరపీ నీ మోకాల నొప్పి ఉన్నా, సర్వికల్ నొప్పి ఉన్నా, షోల్డర్ నొప్పి ఉన్నా ఫిజియోథెరపీకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఫిజియోథెరపీ చేశాక దానివల్ల రిజల్ట్ లేదు అన్నప్పుడు మనం వెళ్ళవలసిన ప్లేస్ ఎక్కడికి, సర్జరీ కొరకు. అప్పటి వరకు సర్జరీ కొరకు వెళ్ళొద్దు. ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. చిన్న వయసులో ఈ సర్జరీలు చేసుకొని ఇబ్బందికి పడడం కన్నా నేను చెప్పే విషయాలు కొంచెం గుర్తుపెట్టుకొని దాన్ని పాటిస్తే బాగుంటుందని చెప్తున్నాను.